క్రైస్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కీర్తనల గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఆరో వచనము నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపించున్నాను అని దావిదు దేవుని కీర్తిస్తున్నాడు యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా నుండును ఎందుకంటే దేవుని నామంలో అన్ని ఆశీర్వాదములు కలవు భయంలన్నింటినీ తొలగించి మనకు తోడుగా ఉండేది దేవుని నామము సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడునుగాక ఆమెన్